ఎస్, మా ప్రతినిధి మానస్ కూడా సిద్ధంగా ఉన్నారు, మూవీ కూడా చూసారు. అసలు ఒకసారి మానస్ని అడుగుదాం, అసలు ఏ విధంగా ఉంది సినిమా, లేకపోతే సినిమా టాక్ కి సంబంధించి ప్రస్తుతం ఏం చేశారు, చర్చ జరుగుతుంది అనేది. ఎస్ మానస్, విజయ్, మనం చూసినట్టయితే ఈరోజు భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 విడుదలైతే అయింది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముందు నుంచి కూడా భారతీయుడు 2 పై పూర్తిగా ఒక డివైడెడ్ టాక్ అయితే వినపడుతుంది. యుఎస్ షో అయినప్పటి నుంచి కూడా ఒక డివైడెడ్ టాక్ అయితే వినపడుతుంది. కాకపోతే శంకర్ మేకింగ్ విషయానికి వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు అనేది అయితే అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా జెంటిల్మ్యాన్ నుంచి ఇప్పటి వరకు కూడా విఎఫ్ఎక్స్ విషయంలో, అదేవిధంగా మేకింగ్ విషయంలో శంకర్ని అయితే ఎవరు కూడా బీట్ చేయలేరు. సో ఈ భారతీయుడు 2లో కూడా తన మేకింగ్ పరంగా చాలా అద్భుతంగా తీశారు. కాకపోతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయుడు 1తో కంపేర్ చేసుకుంటే అంత ఇంటెన్సిఫైడ్ సీన్స్ కానీ అంత ఇంటెన్సిటీ కానీ లేదు అనే ఒక టాక్ వినపడుతుంది. కాకపోతే భారతీయుడు 2 అనేది భారతీయుడు 3కి ఒక లీడ్ మాత్రమే అని కూడా మనకి లాస్ట్లో చిన్న ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. భారతీయుడు 3 కూడా వస్తుంది. భారతీయుడు 3 కథకి ఇది ఒక చిన్న టీజర్ ట్రైలర్ లాంటిది అని చెప్పేసి మనకి సినిమాలో చూపించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సుజాత అనే ఒక రైటర్ శంకర్ సినిమాలకి, మణిరత్నం సినిమాలకి ఎప్పటి నుంచో కూడా వర్క్ చేసేవాళ్ళు. అయితే స్నేహితుడు మూవీ, అదే ఏదైతే 3 ఇడియట్స్ సినిమాని స్నేహితుడిగా రీమేక్ చేశారో ఆ మూవీకి ముందు సుజాత గారు ఎక్స్పైర్ అవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా శంకర్ రైటింగ్లో కాస్త గ్రిప్ తగ్గిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఐ కావచ్చు, అదేవిధంగా రోబోట్ 2.0 కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో, తమిళ్లో ఎంతవరకు ఆడినా కానీ తెలుగు స్టేట్స్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రైటింగ్ పరంగా సుజాత గారు ఎక్స్పైర్ తర్వాత చాలా వరకు శంకర్ సినిమాల్లో రైటింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయుడు 2లో కూడా సుజాత గారు లేని ఒక లోటు అయితే ఖచ్చితంగా రైటింగ్ పరంగా అయితే కనపడిందని చెప్పుకోవాలి విజయ్. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే భారతీయుడు 2 అయితే ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయని చెప్పుకోవాలి విజయ్. ఎస్, మనసు సిద్ధార్థ్ కావచ్చు లేకపోతే రకుల్, వీళ్ళు కూడా నటించారు సినిమాలో, వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు పడి ఉండొచ్చు అంటే ఇప్పటి తరానికి బాగా సుపరిచితులుగా వీళ్ళు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మూవీ స్టార్స్ అని చెప్పుకోవాలి. కమల్ హాసన్ ఎప్పటికీ ఉంటారు, కాకపోతే వీళ్ళు యాడ్ఆన్స్ అని చెప్పుకోవాలా, లేకపోతే వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ తన రోల్ పరంగా అయితే చాలా ఖచ్చితంగా న్యాయం చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే శంకర్తో ఎప్పటి నుంచో సిద్ధార్థ్ ఒక మంచి స్నేహ సంబంధం అయితే ఉంది సినిమా పరంగానే కాకుండా బయట కూడా. ఎందుకంటే బాయ్స్ సినిమాలో ఒక మంచి అంటే ఒక బ్రేక్ త్రూ సిద్ధార్థ్కి, ఒక నటుడుగా చాలా మంచి బ్రేక్ త్రూ ఇచ్చింది కూడా శంకరే బాయ్స్ తోటి. సో ఎప్పటి నుంచో ఒక మంచి అనుబంధం ఉంది, ఆ అనుబంధంతోనే ఒక మంచి నటుడు కావడంతో ఒక మంచి కీలకమైన పాత్ర కూడా సినిమాలో ఇవ్వడం జరిగింది. అయితే తన రోల్కి తగ్గట్టుగా సిద్ధార్థ్ పూర్తి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా అంటే ఇంపార్టెంట్ రోల్ కాకపోయినప్పటికీ తన రోల్కి తగ్గట్టుగా తను కూడా చేసింది. అయితే పార్ట్ 3లో, భారతీయుడు 3లో రకుల్ ప్రీత్ అండ్ సిద్ధార్థ్ది మరికొంచెం ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టోరీ ఉండబోతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే కమల్ హాసన్ ఇప్పుడు భారతీయుడు విషయానికి వస్తే 1996లో కూడా యాక్చువల్లీ ముందు మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్తో భారతీయుడు సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. సేనాపతి రోల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రాజశేఖర్కి అనుకున్నారు. అదేవిధంగా కొడుకు పాత్ర అంటే ఏదైతే అవినీతికి ఆర్టీఓ ఆఫీస్లో అవినీతికి పాల్పడతాడో కమల్ హాసన్ డ్యూయల్ రోల్, ఆ రోల్కి నాగార్జున కానీ వెంకటేష్ కానీ తీసుకోవాలని కూడా అప్పట్లో శంకర్ భావించడం జరిగింది. చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది.